దేశంలో కోవిడ్ నియంత్రణపై డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. క్యాడిలా హెల్త్ కేర్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు పచ్చ జెండా ఊపింది. నిపుణుల కమిటీ సిఫార్సులకు సిడిఎస్సీఓ ఆమోదం తెలిపినట్లు డీసీజీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోమాని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి రంగం సిద్ధమైంది. భారత్ బయోటెక్ దేశీయంగా తయారు చేసిన కోవాక్సిన్, ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ వర్సిటీతో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాలకు భారత్ ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ రెండు టీకాల భద్రత, సమర్థత, రోగ నిరోధక శక్తి పెంపుదలకు సంబంధించి ఆయా సంస్థలు సమర్పించిన వివరాలతో సంతృప్తి చెందిన నిపుణుల కమిటీ పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో వాడొచ్చని సిఫార్సు చేసింది. ఈ రెండు టీకాలను రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాల పంపిణీకి సిడిఎస్సీఓ ఆమోదముద్ర వేసినట్లు డీసీజీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోమాని తెలిపారు. ఆఫ్టర్ అడెక్వేట్ ఎగ్జామినేషన్ ద సిడిఎస్సీఓ హ్యాస్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అండ్ అకార్డింగ్లీ వ్యాక్సిన్స్ ఆఫ్ మెసర్స్ సీరం అండ్ భారత్ బయోటెక్ are being approved for restricted use in emergency situation and permission is being granted to Messrs Cadila Healthcare for conduct of phase 3 clinical trial in India. ప్రపంచంలో అతిపెద్ద టీకా తయారుదారుగా గుర్తింపు పొందిన సీరం సంస్థ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ వర్సిటీతో ఒప్పందం చేసుకుంది. దేశీయంగా జరిపిన ప్రయోగ పరీక్షల ద్వారా వెల్లడైన టీకా భద్రత, రోగ నిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన వివరాలు, విదేశాల్లో నిర్వహించిన ట్రయల్స్ ఫలితాలతో సరిపోయినట్లు డీసీజీఐ డీజీ సోమాని తెలిపారు. దేశంలో సీరం సంస్థ నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. Transfer from AstraZeneca, Oxford University. The firm submitted safety, immunogenicity and efficacy data generated on 23,745 participants aged more than or equal to 18 years or older from overseas clinical studies. The overall vaccine efficacy was found to be 70.42%. Further, Messrs Serum was granted permission to conduct phase 2 / phase 3 clinical trial on 1600 participants within the country. The firm also submitted the interim safety and immunogenicity data generated from this trial and the data was found comparable with the data from overseas clinical studies. After detailed deliberation, subject expert committee has recommended for the grant of permission for restricted use in emergency situation subject to certain regulatory conditions. The clinical trial ongoing within the country by the firm will continue. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా సురక్షితమని నిర్ధారణ అయినట్లు డీసీజీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోమాని తెలిపారు. తొలి రెండు దశల్లో 800 మందిపై కోవాక్సిన్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని తెలిపిన ఆయన, మూడో దశలో 25,800 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చినట్లు చెప్పారు. Messrs Bharat Biotech has developed coronavirus vaccine. The firm has generated all this data has been shared by the firm with CDSCO. The firm has generated safety and immunogenicity data in various animal species such as mice, rats, rabbit, Syrian hamster and also conducted challenge studies on non-human primates, rhesus macaques and hamsters. Phase 1 and phase 2 clinical trials were conducted in approximately 800 subjects and results have demonstrated that the vaccine is safe and provides a robust immune response. The phase 3 efficacy trial was initiated in India, 25,800 volunteers and the vaccine has been found to be safe as per the data available till date. మరోవైపు క్యాడిలా హెల్త్ కేర్ టీకా మూడో దశ ప్రయోగ పరీక్షలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.